వాస్తు శాస్త్రం ప్రకారం బీర్వాలో ఇవి పెడితే సర్వనాశనమే అంటున్నారు మన పండితులు. అలానే బీర్వాలోనే కాకుండా మీరు డబ్బు దాచే కబోర్డులో కూడా ఇవి అస్సలు పెట్టకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం ఏ గది ఏ దిశలో ఉండాలో నిర్దేశించినట్టే బీర్వాలో బీరువా ఏ భాగంలో ఉండాలో నిర్దేశించబడింది. బీరువా ఎప్పుడు కూడా ఉత్తర వాయువ్యం వైపు ఉండాలి, ఎందుకంటే ఈ దిక్కుని చంద్రుడు పాలిస్తాడు. బీరువాను ఈ దిక్కులో పెట్టడం వల్ల మనకు ధనం అనేది ప్రవాహంలో వస్తుంది, ధన నష్టం అనేది తగ్గుతుంది. అలానే మనం బీరువాని దక్షిణ దిక్కులో కూడా పెట్టుకోవచ్చు, కానీ బీరువా తెరిచినప్పుడు మాత్రం బీరువా ముఖం ఉత్తరం వైపు చూస్తూ ఉండేలా చూసుకోవాలి. అలానే మనం బీరువాను ఉత్తర దిక్కులో కూడా పెట్టుకోవచ్చు. ఉత్తర దిక్కు అనేది కుబేరస్థానం. అలానే ఉత్తర దిక్కుకి బుధుడు అధిపతి, బుధుడు సంపదకు అధిపతి కాబట్టి మనం బీరువాని ఈ విధంగా ఉత్తర దిక్కున పెట్టుకోవచ్చు. బీరువాని మనం నైరుతి వైపు పెట్టకూడదు. ఈ విధంగా కాని పెడితే మనకి డబ్బు అస్సలు నిలవదు. అలానే మనం బీరువాలో ఎప్పుడు కూడా మన చీరలు ఇంకేదైనా వస్తువులు కాకుండా ఎప్పుడు బంగారం, డబ్బు, వెండి అలానే విలువైన పత్రాలను మాత్రమే దాచుకోవాలి. మీకు ఒకవేళ బట్టలు పెట్టుకోవడానికి స్థలం లేకపోతే బీరువాలో ఉన్న ముఖ్యమైన భాగంలో కాకుండా బీరువా కింద భాగంలో చీరలు పెట్టుకోవాలి. బీరువాలో నుండి ఎప్పుడు కూడా మంచి సువాసన వస్తూ ఉండాలి. బీరువాకు ఒకవైపు స్వస్తిక్ గుర్తు వేసి ఉండాలి, లేకపోతే ఓం శ్రీ గుర్తు వేసి ఉండాలి. ఇంకొక వైపు లక్ష్మీదేవి బొమ్మ, అటు ఇటు ఏనుగులున్న బొమ్మను పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకుంటే ఆ ఇంట్లో డబ్బు ఆకర్షించబడుతుంది. అలానే మనకి వాస్తు శాస్త్ర ప్రకారం పూజ గదిలో ఈ రెండు వస్తువులు కానీ పెట్టుకుంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసి కూర్చుంటుంది. ఎప్పుడూ కూడా పూజ గదిలో మనం ఈశాన్య మూలన ఒక రాగి చెంబులో నీరు పోసి అందులో పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, ఒక పువ్వు వేసుకుని పెట్టుకోవాలి. ఈ రాగి చెంబు కింద మనం 3 దోసెళ్ల బియ్యం వేసి పెట్టుకుంటే ఆ ఇంట్లో అన్నానికి లోటు ఉండదు. అలానే మనకి పూజ గదిలో ఎప్పుడు కూడా కామాక్షి దీపం వెలుగుతూ ఉంటే చాలా మంచిది. కామాక్షి దీపానికి ఎప్పుడు కూడా మనం గంధం, కుంకుమ బొట్టు పెట్టి ఎప్పుడు కూడా 2 కుందలు కాకుండా ఈ కామాక్షి దీపాన్ని కూడా మనం ఎప్పుడూ పూజ గదిలో వెలిగేలాగా చూసుకోవాలి. అలానే మనం వాస్తు శాస్త్రం ప్రకారం చీపురు ఎప్పుడైనా సరే పూజ గదిలో కానీ బెడ్రూమ్లో కానీ పెట్టుకోకూడదు. ఈ చీపురు అనేది శనిదేవుడి ఆయుధం. అందుకారణంగా మనం చీపురుతో చిమ్మేటప్పుడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించుకుంటూ చిమ్మితే ఆ ఇంట్లో శని బాధలు అనేవి ఉండవు. అలానే మనం ఇల్లు అనేది ఈశాన్యం వైపు నుంచి నైరుతి వైపు ఊడ్చుకోవాలి. ఎప్పుడు కూడా మనం చీపురును పూజ గదిలో కానీ బెడ్రూమ్లో కానీ పెట్టుకోకూడదు. బెడ్రూమ్లో కానీ పెడితే వైవాహిక జీవితం దెబ్బతింటుంది. అలానే చీపురు చాట ఎప్పుడు కూడా ఒక చాట పెట్టకూడదు. అలానే చీపురు ఎప్పుడు కూడా దేవుడి గదిలో పెట్టకూడదు. మనం దేవుడి గదిని చీపురుతో ఎప్పుడు కూడా తుడవకూడదు. దేవుడి గదిని ఎప్పుడు కూడా మనం సపరేట్గా పెట్టుకున్న ఒక క్లాత్తో మాత్రమే తుడుచుకోవాలి, అంతేకాని చీపురుతో మాత్రం తుడవకూడదు. సో చూసారు కదండి, ఇవి ఈరోజు వీడియోలోని విశేషాలు.